ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వీడియో తీసుకుంటున్నారా? హల్లెలూయా. తమ్ముడిని దేవుడు బ్రతికించాడండి, చప్పట్లు కొట్టండి. ఆమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఫై కళ్ళు మూసుకో. హల్లెలూయా జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, ఈ బిడ్డను దర్శించు. పరిశుద్ధాత్మ దేవా, ఈ బిడ్డను దర్శించు. హోలీ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమే, ఆమే. భార్య ఎక్కడ ఉందిరా? మీ అమ్మ వచ్చిందా? నాన్న అమ్మ వచ్చిందా? ఈ కళ్ళు తెరు. అమ్మ వచ్చిందా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆమే. మైకులే, మైకు లేనట్టున్నాయి. ఎక్కడ ఉన్నాయి? ఆమెన్. హాలలో దగ్గర నిలబడు. ఆమెన్. బాబు మంచిగా వీడియో తీసుకోండి. అమ్మ ఇక్కడ చూడండి. ఈ బ్రదర్, ఈ బ్రదర్ నీ పేరేంటి? ఏ ఊరి మీది? ఎల్లంకి. అయ్యా ఎంత అద్భుతం జరిగిందో తెలుసా? ఎల్లంకి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎంత అద్భుతం జరిగిందో తెలుసా? ఈ అబ్బాయి విషయంలో ఎంత అద్భుతం తెలుసా? ఇక అదిగో ఆ ఒళ్ళు చూడండి, ఒకసారి ఆ వీపు భాగాన్ని చూపించండి. ఇంతంత పెద్ద గెడ్డలండి వీపు మీద, వీపు మీద పెద్ద గెడ్డలు చూడండి. ఒళ్ళంతా బ్లాక్ చూడండి, మచ్చలు మొత్తం, ఒళ్ళంతా మచ్చలు. హల్లెలూయా. వీపు మీద ఎంతలో ఉంది సైజు గెడ్డ అమ్మ? అదిగో అమ్మ ఎంత సైజు ఉంది మీ ఆయన వీపు మీద గెడ్డ? ఎన్ని ఎన్ని గెడ్డలు ఉన్నాయి? రెండు గెడ్డలు ఇప్పుడు ఉన్నాయా? కొత్తదా? పాతి మాడిపోయినాయా? ఆ వీడియోలు చూడండి. నెల రోజులు అంటమ్మా, ఎట్లా పడుకున్నాడు మీ ఆయన? సిగ్గుపడుకోవాలి. ఎలా ఇదిగో ఈ వీపు మీద ఉన్న గెడ్డలకి నెల రోజులు ఇట్లా బొక్కబడలేదు. ఆ వీపు చూడండి, అబ్బా అక్కడ ఆకులు అడ్డం వస్తున్నాయి చూడండి. లైటింగ్ దూరం పెట్టుకో మంచిగా. అది అది బాగుంది. అదిగో ఆ వీపు మీద గెడ్డలు ఒక్క వారం ఇక్కడికి వచ్చారు, పగిలిపోయి రెండు, మాడిపోయిన చప్పలు కొట్టాను గట్టిగా. ఇక చాలు. పగిలిపోయిన చప్పలు కొట్టాను గట్టిగా. ఆ ఈపి మీద ఉన్న గెడ్డలు పగిలిపోయి ఈయన బొంబాయిలో ఏం పని చేసేవాడు? బొంబాయిలో కరెంట్ పని. వీళ్ళ బ్రదర్ చనిపోయి నాలుగు నెలలైంది. మన కరోనా ఇండక్షన్ చేసుకోడు చనిపోయాడంట. బొంబాయిలోనే పనిచేస్తారు. ఒక ఆవిడ చెప్పింది, అయ్యా దైవజనుడు ఉన్నాడు, నువ్వు వెళ్ళు అక్కడికంటే. వినలేదంట. వీళ్ళ సొంత వదిన ఎట్లా అంటే, వీళ్ళ అన్న భార్య అక్క వెళ్ళంటే, ఎందుకంటే రెండు కిడ్నీలు ఈయనకి చిన్నగా అయినాయి అన్నారా అమ్మ? రెండు కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి అన్నారంట. రెండు కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి అని ఒక కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అని తీశారంట. ఎప్పుడు అలా తీసి ఎన్ని సంవత్సరాలైంది రాళ్ళు తీసి? 1 ఇయర్. ఒక సంవత్సరం క్రితం. మళ్ళా ఇప్పుడు ఈ విధంగా బలహీనమైపోయి అన్నం తినకుండా మరలా నొప్పులు వస్తుంటే అరేంజ్ హాస్పిటల్ వెళ్ళిపోయినారు. అదేనా? అరేంజ్ హాస్పిటల్. ఎన్నిసార్లు వెళ్ళారు దాంట్లోకి ట్రీట్మెంట్కి? సంవత్సరం ఒక నెల మొత్తం అన్నాను. ఆ చేయి పెట్టుకోండి. నెల మొత్తం హాస్పిటల్ ఉన్నాను. ఈ గెడ్డలు చూసి వాళ్ళు ఏమన్నారంట? ఏమన్నారమ్మా గడ్డలు చూసి? గడ్డలు గురించి కాదు, నాకు జర ఆయాసం లేక వస్తే పోయింటి ఎక్కువైపోయి గడ్డలు వచ్చినాయి, డయాలసిస్ చేయనందుకు ఈ గడ్డలు వచ్చినాయని చెప్పారంట. వీళ్ళు మరి ఆపరేషన్ ఎందుకు వెళ్ళారు? అక్కడ పోయిన సేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చారు కదా, ఏమైంది అక్కడ? అక్కడ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. అక్కడికి వెళ్తే సర్జరీ చేసిరు, 1 ఇయర్ అవుతుంది చేసి, మళ్ళీ చేయాలి అని చెప్పారు. ఆ క్రియాటిన్ లెవెల్స్ దైవజనుడు బిడ్డే ఆమె చెప్పింది. ఇక్కడ అయ్యగారు మంచిగా చేస్తారా, చేస్తే అవి పోతాయి, నువ్వు వచ్చేసే హాస్పిటల్ నుండి ఇంకా ఇక్కడ ఇంటికి నేను తీసుకెళ్తా అని చెప్పింది. చెప్పంగానే మేము అక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళినాం, మా ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళి మళ్ళీ వచ్చేసినాం రిటర్న్. వచ్చి ఇక్కడికి వచ్చి ఇంకా ప్రేయర్ చేయించుకొని వెళ్ళాక మంచిగా అయ్యండు, అన్నం తిన్నాడు, వాంతింగ్స్ తగ్గినాయి, అన్నీ మంచిగా అయ్యండి. నేను ఒక మాట ఇచ్చాను, చిన్న నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు కదా, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో
మరణము అని జరిగింది. తర్వాత ఈయన ఇద్దరు అన్నదమ్ములు పెద్ద ఆయన చనిపోయాడు కదా, ఇప్పుడు ఈయన రెండు కిడ్నీలు. నేను ఒకటి అన్నాను, నువ్వు ఎక్కడ నమ్మకు, ఏ డాక్టర్ని నమ్మకు, ఏ ట్రీట్మెంట్ నువ్వు నమ్మకు, నన్ను నమ్ము. ఎందుకో తెలుసా, ఒకవేళ కిడ్నీలో రాళ్ళు తీస్తే మళ్ళీ రాళ్ళు వచ్చినాయి, మళ్ళీ రాళ్ళు తీస్తారు. చిన్నగా అయిపోయిన రెండు పనిచేయవు అంటున్నారు. ఇప్పుడు డయాలసిస్ అంటున్నారు, ఎన్నిసార్లు డయాలసిస్ చేసినా, ఒక 20 సార్లు చేసినా, 100 సార్లు చేసినా ఆపుతారు, ఆపరు, కంటిన్యూ అయిపోతావు. ఇప్పటికే నువ్వు చాలా వీక్గున్నావు. నా మాట నమ్ము, నా ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, డయాలసిస్కి వెళ్ళాలని డిసైడ్ అయినా మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండండి. నేను ఇంటికి కూడా వచ్చి మీకోసం ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు అద్భుతం చేశాడు. ఇంటికి వెళ్ళేసరికి ఆ పిల్లోడికి ఉన్న మచ్చల్లో చేతుల నిండా నల్లటి మచ్చలు చూశారు కదా, అది మెల్ల నల్లటి మచ్చలు మొత్తం పోవటం, శరీరంలో కూడా మేము ప్రార్థన చేస్తుండే 50% అటు వేయిపు వెనుకున్నటువంటి ఎంతంత గడ్డలో మొత్తం పగిలిపోయి నార్మల్గా అయిపోవటం మేము కళ్ళతో చూశాం. ఈయన ఇలా పట్టుకుని తీసుకొస్తే ఈయనే బండితో మా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళటకి దారిలోకి వచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడు, హల్లెలూయా. ఒకటే మాట, ఇక్కడికి వచ్చాడు, జస్ట్ నేను చిన్న ప్రార్థన చేశాను, రెండు గడ్లు కరిగిపోవటమే కాకుండా అన్నం తినడానికి శక్తి ఇచ్చాడు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం కనబడుతుందా? మళ్ళా వెళ్ళలేదు కదా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళవలసి వస్తుంది అంటావా? ఏమన్నా అయ్యా జంగయ్యా, ఇక అవసరం లేదా? హల్లెలూయా, ఎంత పెద్ద సాక్ష్యం అండి. కొంచెం అన్నా చప్పట్లు కొట్టరా దేవుని మహిమపరచడానికి. ఆమే ఆమే హల్లెలూయా. ఇక్కడ ఎనాయింటింగ్ ప్రార్థన ద్వారా ఎంతమంది రోగాలతో, ఎంతమంది బాధలతో, ఎంతమంది రోగాలతో, ఎంతమంది బాధలతో ఉన్నారో ఈ ఎనాయింటింగ్ ప్రార్థనలోనే రిలీజ్ అయింది. నేను ఆయన పట్టుకుని ఊపలా, ఏమయ్యా నేను పట్టుకున్నానా, గడ్ల మీద చేయిబెట్టానా, నీ కిడ్నీ మీద చేయిబెట్టానా, నీ కొడి మీద, ఏమీ లేదండి. వచ్చాడు అమ్మ వాళ్ళ మీద కూర్చోడు, ఆ బ్రదర్ ఎర్ర చెక్క ఆయన కూర్చున్న కాడు కూర్చున్నాడు. చూశాను చాలా నీరసంగా ఉన్నాడు. నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను, నువ్వు విడుదల పొందుతావని ధైర్యం ఇచ్చాం. అదే ప్రకారంగా ఆ వారంలో నా గడ్డలు పగిలిపోవటం, అది నార్మల్ అయిపోవటం, మచ్చలు అది సిగ్గుపడ్డాడండి. నేను అప్పుడు గమనించాను మెడల మీద ఇలా ఇలా సిగ్గుపడ్డాడు, ఆ షర్ట్ దిడ్డని సిగ్గుపడ్డాడు. ఒళ్ళంతా ఎక్కడ మనం కంటితో చూడటం గ్యాప్ లేకుండా మచ్చలతోటి దురదలతోటి అది చాలా అసహ్యంగా ఉన్నాయి. అలాంటివి బాగైపోయినాయి. ఏసై నామానికి మహిమ కలుగురుగాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించారా, ఈరోజు మీరు ఎన్నో స్థలాలకు తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని కొంచెమైనాను స్వస్థత లేకుండా ఉన్న ప్రియ బిడ్డలారా, ఏసయ్య బాగు చేస్తాడంతే.